ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా. బత్తాయి రైతులకు ప్రభుత్వం భరోసా. ఇతర రాష్ట్రాల్లోనూ అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. గరీబ్ కళ్యాణ్ యోజన నిధులు బదిలీ చేసిన కేంద్రం. 32 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 28,000 కోట్ల రూపాయలు జమ. హైడ్రాక్సీ క్లోరోక్విన్ను మొదటి దశలో 13 దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయం. అమెరికాకు 36 లక్షల మాత్రలు సరఫరా చేసేందుకు అంగీకారం. ఇక వివరాలు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 918 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే 31 మంది కరోనా కారణంగా మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8,447కు చేరుకుందని, ఇందులో 7,409 మంది వైరస్తో బాధపడుతుండగా 765 మంది కోలుకునే డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. उसके तहत हम प्राइवेट और गवर्नमेंट मेडिकल कॉलेजेस में अपनी टेस्टिंग फैसिलिटीज बढ़ा रहे हैं. इसको सपोर्ट करने के लिए देश में 14 मेंटल इंस्टीट्यूट्स आइडेंटिफाई किए गए हैं, जिसमें हमारे एम्स, निमहांस और ऐसे इंटरनेशनल नेशनल इंस्टीट्यूट्स जो नेशनल रिप्यूट के इंस्टीट्यूट्स हैं उनको लेते हुए उनके द्वारा हम अपने स्टेट और गवर्नमेंट और प्राइवेट मेडिकल कॉलेजेस को मेंटरिंग करके अपनी मेडिकल कैपेसिटी बढ़ाएंगे. साथ ही जैसे कि आप लोगों को अवगत है कि इस समय देश का एक मेजर फोकस है. కరోనా వచ్చిన వారు ఎంతమందిని కలిశారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నామని, ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతిచ్చినట్టు వెల్లడించారు. బినా కిసి కోతాహీ కే 100% ఇంప్లిమెంట్ కియా జాయే ఔర్ ఇస్ ఎఫర్ట్ మే హమారే సారే డైరెక్షన్ జో ఎఫర్ట్స్ హై వో ఉస్మే ఫోకస్డ్ హై. అబ్ తక్ కా స్టేటస్ అప్డేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ మే ఆప్ లోగో కి దృష్టి మే లానా చాహూంగా. तो अगर आप देखें तो आज तक अगर हमारे देखें तो टोटल 8,356 पॉजिटिव केसेस हमारे पास पाए गए हैं. कल से आज तक के केसेस देखें तो 909 एडिशनल केसेस आए हैं. इसके नीचे के ग्राफ में ही अगर आप काइंडली नोटिस करें तो दिस शोज द फिगर्स ऑफ टोटल डेथ्स विच हैव बीन रिपोर्टेड. 273 डेथ्स हैव बीन रिपोर्टेड सो फार. 34 डेथ्स हैव बीन रिपोर्टेड ड्यूरिंग द डे. साथ ही एक पॉजिटिव न्यूज मैं आप लोगों की दृष्टि में लाना चाहूंगा कि वाइल वी हैव एरियाज ऑफ कंसर्न रिलेटेड विद केसेस एंड डेथ, देयर इज आल्सो पॉजिटिव न्यूज कि हमारे केसेस रिकवर भी हो रहे हैं और 716 पॉजिटिव केसेस जो हमारे थे वह रिकवर हो गए हैं और डिस्चार्ज की स्थिति में हैं. और अगर दिन प्रतिदिन देखें तो जैसे 2 दिन पहले 139 केसेस क्योर हुए, कल और आज के एक दिन में देखें तो 74 केसेस हमारे क्योर हुए हैं. आज मैं आप लोगों के सामने एक और मुख्य अंश लाना चाहूंगा, जैसे कि इससे पहले भी हम लोगों ने इस बारे में चर्चा की है, वह यह है कि हम व्हाट इज आवर स्ट्रेटजी इन व्हाट अप्रोच वी आर मूविंग टुवर्ड्स इन टर्म्स ऑफ मैनेजमेंट ऑफ ऑल द पॉजिटिव केसेस. तो इसमें हम लोगों ने अपने पूरे जो कोविड केसेस को एनालाइज किया और इससे पहले भी आप सबकी नॉलेज में लाया जा चुका है कि अराउंड 80% केसेस जो कि माइल्ड और एसिम्प्टोमैटिक होते हैं, पॉजिटिव हैं लेकिन माइल्ड और एसिम्प्टोमैटिक हैं, उनको हम कोविड केयर सेंटर्स के द्वारा ट्रीट करते हैं. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఇంటి నుంచి బయటకు వెళ్తే మాస్కు ధరించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో N95 మాస్కుల కొరత ఉండడంతో ఇంట్లో తయారు చేసే మాస్కులకు అనుమతించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వాళ్లు వస్త్రంతో తయారు చేసిన మాస్కు పెట్టుకోవచ్చని సూచించింది. తాజాగా ఇంట్లో తయారు చేసే మాస్కులపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి జబ్బులు లేనివారు మాత్రమే ఇంట్లో తయారు చేసిన మాస్కులు వాడవచ్చని తెలిపింది. మందమైన వస్త్రంతో కాకుండా పలుచటి వస్త్రాన్ని మాత్రమే మాస్కుల తయారీలో ఉపయోగించాలని, లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
చేస్తోంది. ఇంట్లో తయారు చేసే మాస్కులు ఒకరోజు మాత్రమే వాడాలని, ఆ తర్వాత వాటిని ఉతికి శుభ్రం చేసుకుని వాడాలని సూచించింది. వాడే ముందు మాస్కులను ఎండలో కాసేపు ఉంచితే మంచిదని తెలిపింది. మాస్కు పెట్టుకున్నా మనిషికి మనిషికి కనీసంగా 3 అడుగుల దూరం ఉండాలని, వైరస్ను అడ్డుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని పేర్కొంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశవ్యాప్తంగా 32 కోట్ల మంది లబ్ధిదారులకు 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 7 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కింద 14,000 కోట్ల రూపాయల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే 19 కోట్లకు పైగా ఉన్న జన్ధన్ ఖాతాలకు 10,000 కోట్లు, భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఖాతాలకు 3,000 కోట్లు, దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు వితంతువుల ఖాతాల్లో 1,400 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్టు ఆర్థిక శాఖ ట్విట్టర్లో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 88% మందికి రేషన్ పంపిణీ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున 3,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపింది. రేషన్ పోర్టబిలిటీ ద్వారా 13,00,000 లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. నెలాఖరు వరకు రేషన్ అందిస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదల కోసం ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 2 నెలల రేషన్ను ఉచితంగా పంపిణీ చేసింది. దీంతో పాటు 1,500 రూపాయలు కూడా అందించనుంది. బత్తాయి దిగుబడులు అమ్ముకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బత్తాయి కొనుగోళ్లపై నల్గొండలో రైతులు వ్యాపారస్తులతో జగదీశ్వరరెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బత్తాయి పంటలు నల్గొండ జిల్లాలో సాగవుతున్నాయన్నారు. రైతులు తమ దిగుబడులను ఢిల్లీ, కోల్కతా, నాగ్పూర్తో పాటు పలు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా అన్ని అనుమతులు ఇచ్చినట్టు, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. దీంతోపాటు మొబైల్ రైతు బజార్ ఆటోలను కూడా ప్రారంభించి బత్తాయిలు అమ్ముకునేలా రైతులకు వెసులుబాటు కల్పించామన్నారు. ప్రధానంగా మనకు మలుకు పోవాలంటే ఒకటి ఢిల్లీకి పోతేనే మనకు సమస్య పరిష్కారం లేదు. ఈ మలుకు పోవాలి కాబట్టి ట్రేడర్స్ రైతులందరితో నా విజ్ఞప్తి, మనపూర్వక విజ్ఞప్తి, ఇది ఒక అసాధారణమైన పరిస్థితి. దయచేసి మీరు మనసులో సీరియస్ గా తీసుకోండి, ఇది అసాధారణ పరిస్థితి. కొంతమందికి అనిపిస్తుంది, భావన ఉంటుంది. కొంతమంది రైతులు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, సరే 8 లక్షల నిజాలు కొట్టున్నారు, ధాన్యం కొట్టున్నారు, అవి కొంటున్నారు, ఇవి కొట్టున్నారు, మా రైతుల ఇల్లు కూడా మేము కొట్టేస్తున్నావు కానీ పంట అంతా ఎక్కువ వచ్చేది ఇప్పుడే కోతలు జరిగేది, ఈ కాడించే ఎక్కువ కోతలు జరుగుతాయి. మరి చాలా మటుకు బత్తాయి కానీ తెంపుదం అంటే కూడా కూలర్లు దొరకని పరిస్థితి, తీర్మానం చేసి పంపడమే కాక పలు తప్ప. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. కరోనా నివారణకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ పర్యటించారు. స్థానికులకు పీఎం కిట్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. అధికారులకు సహకరించాలని కోరారు. సూచనల మేరకు లాక్డౌన్ పొడిగించినందున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించినందున ఆ లాక్డౌన్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నది. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఎవరైనా కూడా ఏ చర్యలు తీసుకున్నా కూడా దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా సహకరిస్తున్నది, సహకరిస్తూ వస్తున్నది, ఫ్యూచర్ కూడా సహకరిస్తాము. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా మిగతా రోజుల్లో కూడా ఏ ఒక్క పేద వ్యక్తి కూడా ఆకలితో అటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరూ సమాయత్తం చేస్తూ సూచనలు ఇస్తూ వాళ్ళ యొక్క సూచనలు మేము స్వీకరిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరినీ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించుకుంటూ కార్యకర్తలకు ఇబ్బంది కావద్దు, ప్రజలు కూడా ఇబ్బంది కావద్దు ఉద్దేశంతో ఇవాళ పోలింగ్ బూత్ స్థాయిలో మిగతా 10 రోజుల పాటు ప్రభుత్వం అయితే పొలిగిస్తూ మిగతా 10 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మొదటి నుంచి కూడా సేవ.
కరీంనగర్లోని ఆటో డ్రైవర్లు, మున్సిపల్ సిబ్బందికి కరీంనగర్ డైరీ 9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తోంది. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో 3,000 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులను రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు 15 లక్షల రూపాయల విలువ చేసే 9 రకాల నిత్యావసర వస్తువులు పేదలకు అందించడం అభినందనీయమన్నారు. పేదలందరి కడుపు నింపేలా 12 కిలోల చొప్పున బియ్యం, 1500 రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కరీంనగర్లో కరోనా వైరస్ కట్టడికి కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్ను కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి అభినందించారని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. పరిమితమైన చాలా మంది కార్మికులు కానీ, డైలీ వర్క్ చేసే లేబర్ కానీ చాలా మంది ఇంటికి పరిస్థితులు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు 12 కిలో బియ్యం చాదుకుంటున్నారు, 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో చాదుకుంటున్నారు. అయినా కానీ ఇంకా కూడా సరిపోతుంది కాబట్టి చాలా మంది దాతలు అందరూ సేవాభావంతో చాలా మంది ఆదుకుంటారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాసగౌడ్ పర్యటించారు. పేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్లో 6 కంటైన్మెంట్ జోన్లు గుర్తించామని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని కోరారు. ఆ ప్రాంతాలకు నిత్యావసర సరుకులను సంచార వాహనాల ద్వారా అందిస్తామన్నారు మంత్రి. లాక్డౌన్ ఆంక్షలు ఎవరూ ఉల్లంఘించవద్దని, కరోనా కట్టడికి అందరూ సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కోరారు. బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఇళ్లల్లో పనిచేసే 300 మందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరో 15 రోజుల పాటు లాక్డౌన్కు సహకరించాలని, అప్పుడే కరోనా మహమ్మారిని జయించవచ్చన్నారు. మహబూబాబాద్ పట్టణంలో నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే అందించే కార్యక్రమానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కలెక్టర్ ఆదేశాలతో 20 మంది వాలంటీర్లను నియమించారు. ప్రజలు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి సూచించారు. ఈ మేరకు పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎనభై మందిని ఉచిత సేవ చేసే వాలంటీర్ని ప్రభుత్వం నియామకం చేయబడింది. వారికి ఐడి కార్డులు ఇచ్చి వారికి డ్రెస్ కోడ్ కూడా ఇచ్చాం. ఆ డ్రెస్ కోడ్ ద్వారా వాళ్ళు ప్రజలు వారిని నమ్మచ్చు. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదు. మీరు ఎంత మీరు డబ్బులు ఇచ్చేనా సరుకు తెప్పించుకోవచ్చు, లేకపోతే సరుకు తెచ్చిచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు. మున్సిపాలిటీ తరఫునే వాళ్ళు నియామకం చేయబడ్డు కనుక ఇలా విశ్వసనీయత ఉంది. మీరు ఎలాంటి అనుమానం పోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు. నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోషకాహారం అందిస్తున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూచన మేరకు ఆసుపత్రుల్లోని రోగుల బంధువులకు, వలస కూలీలకు ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతీరావు చెప్పారు. చికెన్, మటన్, గుడ్లు, ఆకుకూరలు మెనుగా వైద్యులకు ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, పలువురు దాతలు ముందుకొస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో కొంతమంది దాతలు కలిసి పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని, ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా రాష్ట్రంలో మే నెలలో జరగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలు ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కాగా ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు పొడిగించినట్టు ఆయన వెల్లడించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద భద్రతను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తనిఖీ చేశారు. గతంలో వైద్యులపై దాడుల నేపథ్యంలో పరిస్థితిని పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో పరిస్థితిపై గాంధీ సూపరింటెండెంట్తో సమీక్షించారు. గాంధీలో 200 మందికి పైగా సిబ్బంది భద్రతా వైద్యుల్లో ఉన్నారని సీపీ వెల్లడించారు. గేటు, రిసెప్షన్, రోగుల ఎంట్రీ వద్ద 2 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనాపై ఎవరైనా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేస్తామని అంజనీ కుమార్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను మరికొంతకాలం పొడిగించనున్న నేపథ్యంలో దేశాన్ని 3 జోన్లుగా విభజించాలని కేంద్రం భావిస్తోంది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా, వైరస్ తీవ్రత మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా, తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా విభజించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో ఆరెంజ్ గ్రీన్ జోన్లలోని కొన్ని పరిశ్రమలు తమ కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలను అనుమతించాలని కూడా కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో నిర్ణీత దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించేలా చూడాలని కూడా కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా పరిస్థితులున్న నేపథ్యంలో ప్రధానంగా 2 అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు హాట్స్పాట్లు గుర్తించడం ఒకటైతే, లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు రెండవది. దీంట్లో భాగంగా లాక్డౌన్తో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై సోమవారం నుంచి దృష్టి సారించాలని కేంద్ర మంత్రులకు ప్రభుత్వం సూచించింది. దేశంలోనే అతిపెద్ద సంస్థ రైల్వే కరోనా కట్టడికి తన వంతు తోడ్పాటు అందిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ప్యాసింజర్ రైళ్లు నిలిపేసిన రైల్వే నిత్యావసరాల కొరత రాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చేరవేస్తోంది. 62 రూట్లు నోటిఫై చేసి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, విత్తనాల రవాణాకు 171 రైళ్లు నడుపుతోంది. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులను కలిపే విధంగా పార్సిల్ సర్వీస్ రైళ్లు నడుస్తున్నాయి. అలాగే స్వయంగా పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. పేదలకు 8.5 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేసింది. ఇందులో 6 లక్షల ఆహార పొట్లాలు ఐఆర్సీటీసీ అందించగా, మిగతా వాటిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వేతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేశాయి. అలాగే కరోనా చికిత్సల కోసం బోగిలను ఐసోలేషన్ వార్డులుగా రూపొందించింది. ఆకాశవాణి, దూరదర్శన్ న్యూస్ రీడర్, రచయిత పింగళి పార్వతీ ప్రసాద్ ఈ ఉదయం హైదరాబాద్లోనే తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1980 దశకం నుంచే ఆకాశవాణి, దూరదర్శన్లో పనిచేసిన పార్వతీ ప్రసాద్ దూరదర్శన్లో వార్తలు చదివిన తొలి న్యూస్ రీడర్లలో ఒకరు. తన స్పష్టమైన వాచకంతో వార్తలతో ఆకట్టుకున్న పార్వతీ ప్రసాద్ తెలుగు ప్రజలకు సుపరిచితం. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించిన వార్తా విభాగంలో సీనియర్ న్యూస్ రీడర్గా 3 దశాబ్దాల పాటు సేవలందించారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కెరాన్ సెక్టార్లో గ్రానైడ్లు, రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడింది. భారత పౌరుల జనావాసాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 3 పౌరులు మృతి చెందారు. గత వారం కూడా కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే వారి కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుకు యత్నించిన 7 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులతో జరిగిన పోరులో 5 భారత ఆర్మీ కమాండర్లు మరణించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా. బత్తాయి రైతులకు ప్రభుత్వం భరోసా. ఇతర రాష్ట్రాల్లోనూ అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. గరీబ్ కళ్యాణ్ యోజన నిధులు బదిలీ చేసిన కేంద్రం, 32 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 28,000 కోట్ల రూపాయలు జమ. హైడ్రాక్సీ క్లోరోక్విన్ను మొదటి దశలో 13 దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయం. అమెరికాకు 36 లక్షల మాత్రలు సరఫరా చేసేందుకు అంగీకారం.